హలో చెక్ చెక్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీ ముందు ఒక బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ విజువల్తో, బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వస్తున్నాం. ఈ ఫిల్మ్లో నా క్యారెక్టర్ పేరు సిద్ధి. సో మీరు చిట్టి చిట్టి పిలుస్తున్నారు, కానీ సిద్ధి సిద్ధి కూడా పిలిస్తే బాగుంటుంది ఏమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రాజీవ్ గారు, మీతో స్టార్ట్ చేస్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ క్యారెక్టర్ అండ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ స్క్రిప్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ద హోల్ టీమ్ ఆఫ్ చిలక. అండ్ మల్లి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రవి గారు, సూర్య గారు అండ్ చోటప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ సంథింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ లవ్. అట్లీస్ట్ ఐ నో దట్ యూ విల్ టూ, బట్ వీఆర్ గోయింగ్ టు వెయిట్ టిల్ యూ వాచ్ ఇట్. ఇప్పుడు మీరు సమ్మర్ సీజన్ లో ఐస్ క్రీమ్ తింటే మీకు ఎట్లా హ్యాపీ అవుతారో. ఇప్పుడు మే 3rd కి ఆ ఒక్కటి అడుగు సినిమా చూస్తే మీరు అంతకన్నా ఇంకా ఎక్కువ హ్యాపీ అవుతారు. మీరందరూ థియేటర్కి వెళ్ళాలి, మీరందరూ హ్యాపీ కూడా అవుతారు. ముందుగా మా బాబాయ్ నాని, తను ఎప్పుడు పిలిచినా తను థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ కమింగ్. అండ్ అంటే తనకు థ్యాంక్ యూ చెప్పినా కూడా తను ఇట్స్ మోర్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్ యూ ఫ్రమ్ చిలక ప్రొడక్షన్స్ అగైన్. అండ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. రవి గారు మాటలు, మల్లి గారు డైరెక్షన్, సూర్య గారు కెమెరా వర్క్, చోట గారు ఎడిటింగ్, అక్షిత గారు, అందరు ఎవ్రీవన్, భరత్ గారు, రాజీవ్ గారు, వీళ్ళందరూ కలిసి, మా అందరూ కలిసి కష్టపడి ఇష్టపడి ఒక 24 crafts బాగా చేసిన సినిమా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నాను. సో డెఫినెట్గా ఈ సమ్మర్ మిమ్మల్ని బాగా నవ్విస్తాను, దీంట్లో నవ్విస్తూ పాటు మంచి కంటెంట్ కూడా చెప్తాను. అండ్ తప్పకుండా ఈ సినిమా మే 3rd తారీఖున చూడండి, థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. నాకు నరేష్ ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలాంటి ఒక దానికి ఎప్పుడు అడగడు జనరల్గా. అండ్ అడిగాడంటేనే ఈ సినిమా తన మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది. అండ్ అది కుడ్ బి ద టైటిల్ ఆల్సో, డాడ్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకుంటున్నాను. అండ్ ఈ నరేష్ విషయంలో నేనే ఒక రకంగా నేనే తన్ని కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తన్ని పుష్ చేశాను అట్ వన్ టైం. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ చేస్తుండేవాడు అండ్ ఎంత మంచి ఆర్టిస్ట్ తెలుసు నరేష్ నాకు, తను డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుండేవాడిని. అయితే ఈరోజు అక్కడ కూర్చొని ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీ నేనే మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ సో పూర్తిగా కూడా అవాయిడ్ చేయొద్దు, అలా ఆల్టర్నేట్ సినిమా కామెడీ చేసుకుంటూ వెళ్ళు, అదే కంటిన్యూ చేస్తూ ఉండండి. మీడియా దగ్గరికి పాస్ చేసేద్దాం.